మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా మన ఛానల్లో ఇప్పటికే హోలీల్యాండ్ టూర్కు సంబంధించిన ఎన్నో వీడియోలు చూశాం ఈ మధ్య యేసుప్రభువారి సిలువ ఎక్కడుందో తెలుసుకున్నాం యేసుప్రభువారి ముఖానికి విరోనిక అద్దిన తెల్లని నార వస్త్రం ఎక్కడుందో యేసుప్రభు వారు చివరిసారిగా ధరించిన లేని నిలువుటంగి ఎక్కడుందో ఎలా ఉందో చూశాం ఇక ఈరోజు మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు గలలీ సముద్రంపై పడవలో అనేక ప్రయాణించారని పడవలో కూర్చుని వాక్యాన్ని బోధించారని గలలీ సముద్రంపై నడిచారని శిష్యులకు చేపలు పడనప్పుడు ఇక్కడ వల వేయండి అని ఏసయ్య చెబితే వారికి అక్కడే విస్తారంగా చేపలు పడ్డాయని మరోసారి సముద్రంపై తుఫాను వస్తే ఆయన గద్దింపగా తుఫాను ఆగిపోయిందని ఇలా మత్తయి మార్కు లోకా యోహాను సువార్తలు చదువుతున్నప్పుడు పదే పదే గలలి సముద్రం గురించి సముద్రంలో ఏసయ్య పడవ ప్రయాణం గురించి చదువుతాం ఇలా గలలీ సముద్రం గురించి చదువుతూ ఉన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది అదేమిటంటే ఆ కాలంలో యేసు వారు ప్రయాణించిన పడవ ఇంకా ఉందా అని ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇజ్రాయల్ దేశంలో ఉన్నాం గళలే సముద్రం వద్దకు వెళ్తున్నాం గలళై సముద్రంపై మనం కూడా ఒక్కసారైనా పడవలో తిరిగితే బాగుండని అనిపిస్తుంది కదా హోలీల్యాండ్ టూర్ టూర్కి వచ్చిన వారు ఖచ్చితంగా ఈ గళలే సముద్రంపై ప్రయాణం చేయకుండా వెళ్లరు నేనైతే ఇంతకు ముందే ఈ గళలే సముద్రంపై పడవ ప్రయాణం వీడియోలు మన ఛానల్లో పెట్టాను ఆ వీడియోలు భలే సరదాగా ఉంటాయి ఆ వీడియోలు మీరు కూడా చూడండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ వద్ద ఇస్తాను ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఆనాటి యూప్రభు వారి కాలానికి చెందిన పడవ మోడల్ ను పెట్టారు ఇదే ఆ పడవ మోడల్ ఇక విషయానికి వస్తే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది అప్పట్లో వర్షాలు పడలేదు ఇజ్రాయెల్ దేశానికే నీటికి ముఖ్య ఆధారమైన యోర్ద నది ఎండిపోయింది దాంతో ఈ గళ సముద్రంలో కూడా దాదాపుగా నీరు చాలా వరకు ఎండిపోయి అడుగున కొంత నీరు బురద మాత్రమే ఉన్నాయి అది శీతాకాలం ఆ సమయంలో ఇక్కడి స్థానికులలో ఇద్దరు అన్నదమ్ములు ఈ గలయ సముద్రం ప్రక్కగా నడుస్తూ ఉన్నారు వారి పేర్లు మోషె యువాన్ లుఫాన్ వీరు నడుస్తుండగా వారికి బురదలో ఒక పడవ కనిపించింది దగ్గరికి వెళ్లి చూస్తే అది నిజంగా పడవే ఆ పడవ బురదలో బాగా కూరుకునిపోయి ఉంది వారు వెంటనే ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ పురావస్తు శాఖ వారికి అందించారు పురావస్తు శాఖ వారు వచ్చేప్పటికీ అక్కడ అనేక మంది పడవ వద్ద గుమిగుడారు ఈ పడవలో బంగారం భారీగా ఉండి ఉండవచ్చు అనే పుకార్లు మొదలవడంతో ఆ పడవ వద్ద పోలీస్ కాపలా పెట్టవలసి వచ్చింది ఆ పడవను జాగ్రత్తగా బయటికి తీయడానికి వారికి పన్నెండు రోజుల సమయం పట్టింది ఆ పడవను కార్బన్ రేడియో డేటింగ్ టెస్ట్ చేశాక అది క్రీస్తు పూర్వం యాభై సంవత్సరాల నుండి క్రీస్తు శకం నలభై సంవత్సరాల వరకు వాడిన మొదటి శతాబ్దపు పడవ అని నిర్ధారించారు యేసు ప్రభు వారు అదే సమయంలో సువార్త బోధిస్తున్నప్పుడు అనేక పడవలో ప్రయాణించారు కాబట్టి ఒకవేళ ఈ పడవను కూడా ఆయన ఉపయోగించారేమో అని కొందరు వాదిస్తున్నారు ఈ పడవను బయటకు తీసే సమయంలో అప్పట్లో వర్షాలే పడడం లేదు కదా కానీ ఆ సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలై కొన్ని నిమిషాల్లోనే ఆ వర్షం ఆగిపోయింది ఆకాశంలో ఇంద్రధనుసు కూడా కనిపించడంతో నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు ఇది దేవుని నుండి వచ్చిన సంకేతంగా భావించారు అందుకే ఈ పడవను జీసస్ బోట్ అని కూడా పిలుస్తారు ఈ పడవను వారు ఉపయోగించినట్లు ఖచ్చితంగా చెప్పలేం కాని ఏసుప్రభువారి కాలానికి చెందినదే అని ఖచ్చితంగా చెప్పగలం ఈ పడవ పాడైపోకుండా ఉండడం కోసం పన్నెండు సంవత్సరాలు మైనంలో ఉంచారు ఈ పడవ పొడవు ఎనిమిది మీటర్లు వెడల్పు రెండు పాయింట్ నాలుగు మీటర్లు ఈ పడవను నలుగురు తోయవలసి వచ్చేది ఈ పడవలో ఎక్కువ శాతం దేవదారు కలపనే వాడారు కానీ కొంత వేరువేరు కలప కూడా వాడారు అందులో క్రైస్ట్ తోర్న్ అనే చెట్టు కలపను కూడా వాడారు ఇది యేసుప్రభు వారికి ముళ్ళ కిరీటం చేసిన చెట్టు నుండి తీసిన చెక్క మరొకటి ట్రీ నిరపరాధిని అప్పగించాననే బాధతో ఇస్కరియత్ యూధ ఒక చెట్టుకు ఉరివేసుకున్నాడు కదా అదే చెట్టు జాతికి చెందిన కలపను కూడా ఈ పడవ తయారీలో వాడారని నిపుణులు నిర్ధారించారు ఈ పడవ ప్రస్తుతం కిబ్బత్ గిన్నోసార్ లోని ఈగల్ అలోన్ అనే మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది టూర్కు వచ్చిన అనేక మంది ఈ పడవను చూసి వెళ్తారు అప్పట్లో గలయ సముద్రం ప్రక్కనే ఉన్న మగ్దాల అనే గ్రామంలో ఎక్కువ మంది జాలర్లు ఉండేవారు వారు ఈ గలయ సముద్రంలో చేపలు పడుతూ జీవించేవారు ఈ పడవ గళీ సముద్రం మగ్దాల తీరంలోనే బయటపడింది బైబిల్ నందు యేసుప్రభు వారు పడవ ప్రయాణం ఎక్కువ సార్లు చేసినట్లు వ్రాయబడంతో ఒకవేళ ఈ పడవను కూడా ఆయన ఉపయోగించి ఉండవచ్చేమో అనే ఒక అంచనా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే యేసుప్రభు వారి కాలంలో ఎన్నో పడవలు ఉండగా అందులో ఒక్క పడవ కూడా ఇప్పుడు లేదు కానీ ఒకటవ శతాబ్దంలో అది మొదటి నలభై సంవత్సరాల్లో వాడిన ఈ పడవ మాత్రం ఇప్పటి వరకు ఎలా ఉంది ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టకపోయినా బురదలో సైతం రెండు వేల సంవత్సరాల వరకు నిలిచి ఉన్న ఈ పడవ నిజంగా అద్భుతం కాదా వెరోనిక యేసుప్రభువారి ముఖానికి అద్దిన నార వస్త్రాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు అలాగే యేసుప్రభువారి కుట్టులేని అంగీని కూడా భద్రపరిచారు కాబట్టి అవి ఇంకా ఉండడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే అవి కూడా దేవుని చిత్తం కాబట్టే ఇప్పటికీ ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా కేవలం నీటి అడిగిన బురదలో ఈ పడవ ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అప్పటి వరకు వర్షమే పడకుండా దేశమంతా కరువు వచ్చి నీటి కోసం ఎంతో ఎదురు చూస్తున్న ఆ సమయంలో పడవను కనుగొని బయటకు తీయబోతుండగా సరిగ్గా అప్పుడే వర్షం పడడం ఏంటి అది కేవలం కొన్ని నిమిషాలే వర్షం పడడం ఆ వెంటనే దేవునికి మానవునికి నిబంధన గుర్తు అయిన ఇంద్రధనుసు కూడా అక్కడ ఆకాశంలో కనబడడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ కారణాలు చూపించి ఈ పడవ వారు వాడిన పడవే అని నేను చెప్పడం లేదు ఈ పడవ వారు వాడిన నిజమైన పడవో కాదో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను ఇదండి జీసస్ బోట్ అని పిలువబడే ద బోట్ ఆఫ్ జీసస్ హిస్టరీ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించలాగనా దయచేసి మా కోసం మీ అనుదిన ప్రార్థనలో దేవుణ్ణి ప్రార్థించమని మా మనవి విలువైన ఈ వీడియోలను చూసి విడిచిపెట్టకుండా కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇప్పటికే ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ దేవునికి సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఈ వీడియోల గురించి అందరికీ తెలియచేస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు మీ అందరి కోసం మేము కూడా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం మన ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే మన ఛానల్లో ల్యాండ్ టూర్కి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని గమనించండి ఒకే టూర్లో అన్ని ప్రదేశాలను చూడలేము రెండు మూడు సార్లు టూర్కు వస్తేనే ఈ అన్ని ప్రదేశాలు చూడగలం కానీ ఆ అన్ని ప్రదేశాల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి వాటన్నిటినీ చూడండి మీరే స్వయంగా టూర్కి వెళ్ళినా తెలుసుకోలేని ఎన్నో వివరాలు మేము తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని వీడియోలు చూడండి తెలుసుకోండి దేవునికి మరింత దగ్గరగా భయభక్తులతో జీవించండి దేవుడు మనల్ని దీవించి బహుగా వర్దిల్ల చేయునుగాక ఆమెన్ ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు